నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చొరవ తీసుకోవడం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. 40 కంపెనీల్లో నియామకాలు చేయించేందుకు తెలంగాణ జాగృతి ప్రత్యేకంగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఉద్యోగాల కోసం కాళ్ళు అరిగేలా తిరగాల్సిన ఈ పరిస్థితుల్లో నిరుద్యోగుల ముంగిటనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాను ఏర్పాటు చేయడం ఎంతో ఆదర్శమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా టీఎస్ ఐపాస్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతోందన్నారు. నిరుద్యోగులకు అవకాశాలు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం ప్రత్యేకంగా చేస్తోందన్నారు. వాళ్ళకున్నటువంటి యోగ్యతను బట్టి తప్పకుండా మీ అందరికి కూడా ఏదో రకమైనటువంటి అవకాశం వచ్చి తీరుతారని నేను భావిస్తా ఉన్నాను. మరి ఈసారి ఎవరికైనా అవకాశం రాకపోతే దాంతో నిరుత్సాహపడి మనము వెనుకంజ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్క సందర్భంలో మరి మంచి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం దక్కడంలో కొంత ఆలస్యం కావచ్చు, కానీ అస్సలు ఉద్యోగం రాకుండా పోవడం అనేది జరగదు. కాబట్టి మన ప్రయత్నం చాలా గొప్పగా ఉండాలి. పట్టుదలతో యువకులు కాబట్టి మీ జీవితం ఇప్పుడే మరి సెటిల్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఓపికతో మరి చేసేటువంటి ప్రయత్నాన్ని మరలా చేస్తూ మీ యొక్క భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ యువత స్కిల్స్కు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జాగృతి సంస్థ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ తీసుకోవడం సంతోషకరమన్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఇవాళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి ఇవాళ జాబు మేళా పెట్టి జాబు మేళాలో దాదాపు 60 కంపెనీలు కూడా రావడం, ఇవాళ మీరందరు కూడా జాబు ఏమొచ్చింది సాలరీ ఎంత అన్నది కాకుండా ఆ జాబు వచ్చిన జాబులో జాయిన్ అయ్యి మనం చేస్తున్నటువంటి పనితోటి మన స్కిల్స్ తోటి మనమే ఈ పర్సన్ ఖచ్చితంగా నా కంపెనీకి అవసరం అనేటువంటి ముద్ర వేసుకునే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని స్కిల్స్ను బట్టి అవకాశాలు కల్పించాలని నేను కోరుతున్నాను. ఎమ్మెల్సీ నార్దాస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉద్యోగాలు రాని వారు నిరుత్సాహానికి గురి కాకుండా మరోసారి ప్రయత్నించాలని కోరారు. టెన్షన్ లేకుండా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ప్రైవేటు పారిశ్రామికవేత్తలు ఆఫర్లు ఇస్తుంటారు మన విద్యార్థులను బట్టి మన స్కిల్స్ను బట్టి దాంట్లో ప్రయత్నం చేయాలి. ఏది కానప్పుడు మనకున్న సామర్థ్యం దేంట్లో ఉందో స్కిల్స్ నైపుణ్యం దేంట్లో ఉందో దాన్ని బట్టి సెల్ఫ్గా మనము ఉద్యోగాన్ని కల్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకున్న స్కిల్స్ను బట్టి మనకున్న నాలెడ్జ్కి సంబంధించినటువంటి యూనిట్లను పెట్టుకోవడానికి ప్రభుత్వము అవకాశాలు కల్పిస్తున్నది. ఆ అవకాశాలను కూడా మనం వినియోగించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం కనుక ప్రభుత్వమే అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలు ఉంటారు. ఏ ప్రభుత్వాలు కానీ ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఉన్న మొత్తం అర్హులైనటువంటి యువతీ యువకులకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో వచ్చే. కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఒకే రోజున 400 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. వేతనం తక్కువ అని వెనుకంజ వేయొద్దని ఉద్యోగం రావటమే లక్ష్యంగా పెట్టుకుని నిరుద్యోగులు ముందుకు సాగాలన్నారు. కంపెనీలో ఉద్యోగం దొరికిన తర్వాత తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఉన్నత ఉద్యోగాలు పొందే వీలుంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని గంగుల కమలాకర్ అన్నారు. ఫస్ట్ మీరు అక్కడ ఇంటర్వ్యూ కాగానే నా సాలరీ ఎంత మాత్రం అడగండి, దయచేసి నా సాలరీ ఎంత అడగండి, నాకు జాబ్ కావాలి అని చెప్పండి. ఆ జాబ్ వచ్చిన తర్వాత నీ ఎఫిషియన్సీ ఎంత ఉన్నది, నీ ఎఫర్ట్స్ ఎంత ఉంటుంది, నీ స్కిల్స్ ఎంత ఉంటుంది, యూ హ్యాడ్ టు ప్రూవ్ దేర్. ఒకసారి నీ సక్సెస్ అక్కడ ఎందుకో ఆటోమేటిక్గా నీకు సాధ్యత సంబంధం లేక ఆ కంపెనీకి నువ్వు అవసరమైన విధంగా అందులో స్కిల్ చేసుకుంటే తప్పక నీ ఫ్యూచర్ బంగారు భవిష్యత్తు మనసారి కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తప్పక మీ అందరు సక్సెస్ కావాలని చెప్పి 400 మంది మాత్రం ఉద్యోగాలు వస్తాయి, మిగతా వారికి ఉద్యోగాలు రాలేదని బాధపడకండి. తెలంగాణ జాగృతి ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి ట్రైనింగ్ సెంటర్కు, అందులో ట్రైనింగ్ అండి మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా ఈ తెలంగాణ జాగృతి తీసుకుంటుందని చెప్పి మనందరి పక్షాన. కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఉద్యోగం పొందాలన్న కసితో ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ యువతకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతోనే జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ఏ రకమైన కానీ ఉద్యోగాలు రావాలి, ఆ ఉద్యోగాలతోటి తప్పనిసరిగా యువత ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఉద్యోగం రూపాయి 2 రూపాయలు కాదు, ఉద్యోగం ఇస్ అ
ఉద్యోగం. 10 రూపాయలు సంపాదించిన కానీ మన చెమట రక్తంతో ఆ పైసలే మన శరీరానికి అక్కరికత్తాయి, మన ఇంటికి అక్కరికత్తాయి, మన కుటుంబానికి అక్కరికత్తాయి, కానీ ఆ మిగతా డబ్బులు అక్కడికి రావు. కాబట్టి ఉద్యోగం ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ